ఆయన మోడి పోతుంది మరి గట్టికొట్టు వేసాయన ఇంతకాలే పట్టవారి సభ అడ్డం కూడా పట్టవారి సభ ఇది కొబ్బరికాయలు కొట్టుకున్నారా దర్శప్ జయ 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 జయ
ప్రేమ మంచిది కవరి డెబ్బై మూడవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమంలో ఎన్నో సంవత్సరాలు 13 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించిన మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి వెన్నంటి ఉన్న మన ప్రియతమ నాయకులు కవిత గారు, తెలంగాణ సాధించిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చెప్తూ ఉన్నారు. మరి భారతదేశం ఎట్లయితే విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న జాతులు మతాలు ఉన్నట్టు మన తెలంగాణలో కూడా అన్ని రకాల జాతులు మతాలు భాషలు సంస్కృతులు ఉన్నాయి. ప్రతి ఒక్క వర్గాన్ని కలుపుకొని మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని కలుపుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలిపారు. 73 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. గత 70 సంవత్సరాలలో ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చే దాంట్లో దేశం మొత్తం మీద కూడా విఫలమైంది. ఈనాడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హర్ ఘర్ జల్ అనే నినాదాన్ని ఇప్పుడు తీసుకొచ్చింది, అంటే ఇంటింటికి నీళ్ళు ఇస్తామని. కానీ ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు 2014 ఎన్నికలనే మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టడమే కాదు మొన్నటి ఎండాకాలంలో గత సంవత్సరం వరకు కూడా ఎండాకాలం వస్తే బోర్లు కావాలన్న పరిస్థితి పోయి బోర్లు అడిగే పరిస్థితి లేకుండా ప్రతి గ్రామానికి కానీ ప్రతి పట్టణంకు, ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో నేను గర్వంగా చెప్పదలిచిన జగిత్యాల పట్టణానికి ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లు వచ్చి మన సంపలు పడడం, ఆ నీళ్లు ఇంటింటికి చేరడం జరిగింది. ప్రస్తుతానికి చాలా నీటి కరువు ఉండే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ వరకు కూడా తీసుకొచ్చింది. సో ఈ మిషన్ భగీరథలో ఒక గొప్ప విషయం మనం చెప్పదలుచుకోవాల్సింది ఏంటంటే, గత 65-66 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చినాక ఎన్ని వేల ట్యాంకులు తెలంగాణలో కట్టిండ్రో అన్ని ట్యాంకులు ఒక్క ఈ 3.5 సంవత్సరాల్లో కట్టిండ్రు. 18 అక్క జిల్లాలు వచ్చి రాఖీ కట్టిండ్రు. ఎందుకంటే దాదాపు 20% ఉన్న ముస్లిం సోదరులు కానీ వాళ్ళ ఆత్మకు అనుగుణంగా ఏ మతాన్ని వాళ్ళైనా ప్రార్థించుకొని అందరినీ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం. ఇంకొక మతాన్ని ద్వేషించినప్పుడు అప్పుడు మనం మాట్లాడాలి. కాబట్టి మనది పార్టీ సెక్యులర్ పార్టీ, గంగా జమునక తెహజీబ్ అంటారు. అదే విధానాన్ని మనం జగిత్యాలలో కూడా అవలంబించుకొని జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ అందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను కోరుతా ఉన్నా, సింగిల్ పాయింట్ ఎజెండా నేను రాజకీయాలకు వచ్చింది అవకాశం ఉంటే జగిత్యాల నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికి. మీరందరూ కూడా రాజకీయాలు పక్క మనకు కూడా ఎన్నో ఉంటాయి, అన్నింటి పక్కన పెట్టి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఒక్కొక్కరం ఇద్దీంత అయితేనే ఈ దేశం. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా మనమంతా భారతీయులం అనే ఒకే ఒక భావనతోటి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే తెలంగాణ అభివృద్ధి అయితే భారతదేశం అభివృద్ధి అవుతుంది. మన దగ్గర శాంతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో శాంతి ఉంటే భారతదేశం అంత శాంతి ఉంటుంది. ఈ రకంగా మనం ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి మరొక్కసారి ఆశిస్తూ, భారత్ మాతాకి జై, జై హింద్, జై హింద్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్.